చరిత్రలో ఏ కట్టడమైనా తీసుకోండి కట్టడం పూర్తయిన తర్వాత దానికి ఆవిష్కరణ ఉంటుంది దానికి చీఫ్ గెస్ట్ వస్తారు దానికి కార్యక్రమం ఉంటుంది దానికి చరిత్ర ఉంటుంది ఆవిష్కరించబడుతుంది అసలు తెలంగాణ అమరవీర స్థూపం అంటేనే దానికి ఒక ఘనమైన చరిత్ర ఉన్నది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఏ సంస్థ అయినా కావచ్చు ముందుగా ఎక్కడన్న తెలంగాణలో ఏదైనా సెంటిమెంట్ ఉందంటే ఇక్కడికే వస్తారు ఇక్కడే నివాళులు అర్పిస్తారు అసలు ఎందుకు ఈ తెలంగాణ స్థూపం ఆవిష్కరణ నోచుకోలేదు దీని వెనుకన్న చరిత్ర ఏంది ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 1969 ఏదైతే ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఉందో ఈ ఉద్యమంలో అసూలు బాసలైనటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఆనాటి తెలంగాణ వాదులు ఒక స్థూపాన్ని నిర్మించాలనేసి నిర్ణయం చేసినారు దానికి అనుగుణంగానే 1970 ఫిబ్రవరి 23వ తేదీన దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు శంకుస్థాపన కోసం ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఇలా తెలంగాణ వాదులందరూ శంకుస్థాపన చేస్తున్నారనేసి కూడా తెలుసుకునేసి ఆంక్షలు పెట్టింది సో ఆంక్షలు పెట్టేసి ఈ స్థూప ఈ ఇక్కడికైతే ఎవరైతే వచ్చారో తెలంగాణ వాదులు వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయడానికి పూనుకున్నది అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అప్పటి మంత్రులు మరి చెన్నారెడ్డి కావచ్చు మదన్ మోహన్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంస్థాపన చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం దీనికి ఒక పైసా కూడా విడుదల చేయలేదు అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే మున్సిపల్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటున్నామో అప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే కార్పొరేషన్లో ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే కౌన్సిలర్ల కృషి కారణంగా దీన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు అప్పటి జేఎన్టీయూలో ఆచార్యుడిగా పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ కళాకారుడు శిల్పి ఎక్క యాదగిరిరావు గారు మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి యాదగిరిరావు గారు ఆయన దీన్ని నిర్మాణానికి పూనుకొన్నారు దీంట్లో ప్రత్యేకంగా మూడు రకాల రంగులైనటువంటి గ్రానైట్ బండలను వాడడం జరిగింది ఎరుపు రంగు అదేవిధంగా బ్లాక్ గ్రానైట్ పైన వైట్ గ్రానైట్ మూడు రంగులను సంబంధించిన తీసుకోవడం జరిగింది దీంట్లో ఏదైతే మధ్యలో స్థూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది ఎటువైపు చూసినా 9 గీతలు వస్తాయి అక్కడ మనం చూడొచ్చు చిత్రంలో ఆ రౌండ్ ఏదైతే ఉన్నదో 9 అది ఎటువైపు చూసినా 9 గీతాలు వస్తాయి అవి 9 జిల్లాలు అప్పుడు రంగారెడ్డి జిల్లా లేకుండే ఉమ్మడి జిల్లాలు ఏవైతే 9 జిల్లాలు ఉన్నాయో ఆ 9 జిల్లాలకు ప్రతీకగా దాన్ని కూడా చేర్చడం జరిగింది ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొంత దీని నిర్మాణ శైలి ఏదైతే ఉన్నదో ఇవన్నీ చూడొచ్చు ఎరుపు రంగు అదేవిధంగా ఎరుపు రంగు త్యాగానికి సాహసానికి చిహ్నం అయితే స్థూపం మొత్తం ఎరుపు రంగు రాయితో నిర్మించబడింది మధ్యలో ఏదైతే వైట్ ఉన్నదో వైట్ రంగు కూడా ఉన్నది ఆ వైట్ రంగు కూడా శాంతికి సహనానికి స్థూపంగా ఇదైంది ఆ పైన మనం అశోక్ని ధర్మచక్రాన్ని చూడొచ్చు అశోక్ని ధర్మచక్రము శాంతికి ధర్మ సంస్థాపన కొరకు అమరవీరులు ఎవరైతే ఉన్నారో ధర్మ సంస్థాపన కొరకు వాళ్ళు త్యాగం చేశారనేసి వారికి ప్రతీకగా అశోక్ని ధర్మచక్రాన్ని కూడా పెట్టడం జరిగింది సో ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు దీనికి చుట్టూ 9 హోల్స్ ఉంటాయి హోల్స్ 9 జిల్లాలకు ప్రతీక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో చుట్టూ 4 వైపులా ఉంటున్నాయి తెలంగాణలో ఉన్నటువంటి 9 జిల్లాలు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి మెదక్ నల్గొండ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఏవైతే 9 జిల్లాలు ఉన్నాయో ఈ 9 జిల్లాలు కూడా 9 జిల్లాలకు ప్రతీకగా అయితే అప్పుడు 1969 ఉద్యమంలో ఎవరైతే అసూలు బాసారో ఇటు 4 వైపులా ఉంటాయి 4 వైపులా 4 × 9 36 36 × 10 360 మంది ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారులు చనిపోయిన 360 మంది 69 స్వాతంత్ర తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో వాళ్ళు చనిపోయిన ఉద్యమకారుల స్ఫూర్తిగా ఈ 9 రంధ్రాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇందాక విజువల్స్లో చూసాము దీనికి సంబంధించి సో వారందరినీ స్ఫూర్తించేలాగా 365 మంది స్ఫూర్తించే విధంగా వాళ్ళ యొక్క త్యాగాల్ని స్ఫూర్తించే విధంగా 4 వైపులా ఉంటాయి రంధ్రాలన్నీ దీనికి చుట్టూ వైపులా 4 వైపులా ఈ రంధ్రాలు ఉంటాయి 4 × 9 36 36 × 10 360 మంది అంటే సింబాలిక్గా 360 వచ్చే విధంగా దీన్ని ఈ 9 రంధ్రాలని కూడా వారి కోసం పెట్టడం జరిగింది సో ప్రతిదీ క్యాలిక్యులేషన్గా ఇదైంది ఏదైతే అప్పటి ఉన్నటువంటి పాలకులు దీనికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే
తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ కోసం పెద్ద మనసులో ఈ ఒప్పందంలో ఇచ్చిన హామీల కోసం ఏదైతే తుంగల తొక్కబడ్డాయో అవన్నీ కూడా 1969 ఉద్యమంలో 360 మంది బలిదానాలు అయినారో బలిదానాల వాళ్ళ ఆత్మ శాంతి కొరకు ఇచ్చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఉపయోగించిన రాళ్ళు ఒకటేమో ఎర్రరాయి మనం చూడొచ్చు ప్రధానంగా ఈ ఎర్రరాయి ఏదైతే ఉందో ఇది జచ్చర్ల ప్రాంతం నుంచి తీసుకొచ్చారు ఏదైతే కింద కనిపిస్తున్న నల్లరాయి ఉందో ఈ నల్లరాయి అనేది వరంగల్ నుంచి వరంగల్ జిల్లా నుంచి తీసుకురావడం మధ్యలో కూడా నల్లరాయి వాడారు అది కూడా వరంగల్ జిల్లా నుంచి తీసుకురావడం జరిగింది ఆ పైన కనిపిస్తున్నటువంటి ఏదైతే పైన చూపించు పైన ఏదైతే ఉందో అది పంజాగుట్ట నుంచి తీసుకురావడం జరిగింది గ్రానైట్ దీనికి సంబంధించిన గ్రానైట్ రాయి ఏదైతే ఉందో దీనిలో వాడిన గ్రానైట్ ఏదైతే ఉందో ఈ గ్రానైట్ కూడా కరీంనగర్ జిల్లా నుంచి తీసుకురావడానికి కరీంనగర్ జిల్లా నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క దీనిలో అర్థం ఏంటంటే నల్లరాయి శోకాన్ని ప్రతిబింబిస్తుంది ఎర్రరాయి త్యాగానికి గుర్తు త్యాగ నిరతి గుర్తు తెలుపు అనేది శాంతి గుర్తు ఎవరైతే అమరవీరులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళ ప్రాణ త్యాగాలకు గుర్తుగా ఆ తెలుపు రాయిని కూడా వాడడం జరిగింది సో మనం ఇందాక సింబాలిక్గా చెప్పినట్టు 9 రంధ్రాలు ఉంటాయి ఆ 9 x 36 x 13 x 365 మందికి సింబాలిక్గా కూడా అవి పెట్టడం జరిగింది సో ఈ స్తూపం పైన ఉన్నట్టు ఎటు చూసినా 9 కనిపిస్తాయి సో పైన ఉన్న తెల్లని మల్లెపువ్వు తెల్లని మగ్గ ఇందులో 9 రేఖలు ఉంటాయి సో మనం ఆడ ఏదైతే తెల్లని అది ఉందో ఆ పైన చూడొచ్చు ఆ తెల్లని మల్లెపువ్వు లాంటి నిర్మాణం అది 9 జిల్లాలకు ప్రతీకగా 9 దాంట్లో కనిపిస్తాయి ఆ 9 మల్లెపువ్వులు అది ఎటు చూసినా 9 రేకులు ఉంటాయి అంటే తెలంగాణను ప్రతిబింబించేలాగా 9 జిల్లాలను ప్రతిబింబించేలాగా అంటే ఆనాటి ఉన్నటువంటి తెలంగాణ 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రతిబింబించేలా కూడా ఆ పైన తెల్లని శిల్పాన్ని కూడా రూపొందించడం జరిగింది సో అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి చొరవ తీసుకున్నది మున్సిపల్ కార్పొరేషన్ చొరవ తీసుకోవడం వల్ల ఇది నిర్మాణం పూర్తయింది కాకపోతే అప్పటి ఉన్నటువంటి నిర్బంధాల మధ్య అప్పటి ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అంటే తీవ్ర నిర్బంధాల మధ్య పోలీసుల నిర్బంధాల మధ్య ఆయన ఒక ఆటోలో బుర్కా వేసుకొని వచ్చి మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆటోలో బుర్కా వేసుకొని వచ్చి ఈ నిర్బంధాల మధ్య ఆయన ఇక్కడ కొబ్బరికాయ కొట్టిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఈ నిర్మాణం 1975లో పూర్తయిందో పూర్తయిన తర్వాత అప్పటికున్నటువంటి సుమారు 5 ఏళ్ల తర్వాత ఇది పూర్తవడం జరిగింది సో పూర్తయిన తర్వాత ఏదైతే శిలాఫలకం దీన్ని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేశారో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం ఏదైతే ఉన్నదో ఆ శిలాఫలకం ఏదైతే ఉన్నదో ఆ శిలాఫలకాన్ని కూడా పోలీసులు తొలగించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాటి నుంచి నేటి వరకు తెలంగాణ అమరవీరుల యొక్క ఆత్మలు ఘోషిస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు మనం దీన్ని ఆవిష్కరణకు నోచుకోలేదు తెలంగాణ వచ్చి దాదాపుగా మనకు 52 ఏళ్ళు అవుతుంది అంటే ఫిబ్రవరి 21 వస్తే 52 ఏళ్ళు అవుతుంది ఫిబ్రవరి 22 వస్తే 52 ఏళ్ళు అవుతున్నాయి ఇంతవరకు కూడా ఆవిష్కరణ నోచుకోలేదు మనం చూడొచ్చు అమరవీరుల సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అప్పుడు ఏదైతే తెలంగాణ అమరవీరుల కళ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రము ప్రజల త్యాగాల పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఆ రోజు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి ఆవిష్కరణ శిలాఫలకాన్ని తొలగించి నిర్బంధం నిర్వహించిందో ఇంతవరకు దీన్ని అఫీషియల్గా ఏ కూడా ఆవిష్కరణ నోచుకోలేదు ఆవిష్కరణ నోచుకోకుండానే ఇక్కడ నివాళి కార్యక్రమాలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నివాళులు చేస్తూనే ఉన్నది ఇకనైనా తెలంగాణ వాదులు కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కానీ కోరుకునేది ఏంటంటే తెలంగాణ ఏవైతే 1969 ఉద్యమంలో కావచ్చు తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో అమరవీరులకు సంబంధించి కుటుంబాలు కానీ తెలంగాణ ప్రజలు కోరుకునేది ఒకటే తెలంగాణ సమాజం కోరుకునేది ఒకటే అప్పుడు ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం నిర్బంధాలు విధించి శిలాఫలకాలను తొలగించింది ఆవిష్కరణ నోచుకోలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కనీసం శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఆ 360 మంది ఎవరైతే ప్రాణత్యాగాలు కోల్పోయన్నారో 1969లో వాళ్ళ ప్రాణత్యాగాలు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దీన్ని ఆవిష్కరించాలనేసి కూడా వాళ్ళు కోరుతున్నారు కెమెరా పర్సన్ భవానీతో జగన్ అమరవీరుల స్తూపం నుంచి